తొలకరి జల్లులు ఏపీ రైతులను పులకరింపజేశాయి. రైతుల్లో కొత్త ఆశలను చిగురింపజేశాయి. ఎప్పుడెప్పుడా అంటూ ఆకాశానికేసి చినుకు రాక కోసం ఎదురుచూసిన రైతుకు నైరుతి ఋతుపవనాలు చల్లటి కబుర్ను తీసుకొచ్చాయి. ఋతుపవనాల రాకతో ఇప్పటికే దుక్కలు దున్నిన అన్నదాతలు తాజా వర్షాలతో విత్తనాలు చల్లేందుకు సిద్ధమయ్యారు. ఇటు అధికారులు రైతులకు అవసరమైన విత్తనాలు ఎరువులను అందుబాటులోకి ఉంచారు. నైరుతి ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించాయి. అనంతపురం జిల్లా మీదుగా రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. దీంతో అనంతపురం జిల్లాలో పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. గత వారం కేరళ తీరాన్ని తాకిన ఋతుపవనాలు ఈ వారం ఏపీలోకి ప్రవేశించాయి. అనంతపురం జిల్లాను నైరుతి ఋతుపవనాలు తాకటం, మరోపక్క క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటంతో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఇప్పటికే ఋతుపవనాల ప్రభావంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు కర్ణాటక, తమిళనాడులోని చాలా ప్రాంతాలకు విస్తరించాయి. మరో రెండు రోజుల్లో రాయలసీమ, మహారాష్ట్రలో పూర్తిగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. నైరుతి ఋతుపవనాల రాకతో రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఇప్పటికే ఖరీఫ్ సాగుకు పొలాలను సిద్ధం చేస్తున్న రైతులు వర్షాల రాకతో విత్తనాలను చల్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గత రెండు రోజుల నుంచి కోస్తా మినహా మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. మరో రెండు రోజుల్లో నైరుతి ఋతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతమే నమోదవుతుందని IMD అంచనా వేసింది. ఖరీఫ్ సాగుకు అనంతపురం జిల్లా రైతులు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో జిల్లా రైతుల కోసం సబ్సిడీ వేరుశనగ విత్తన పంపిణీ కేంద్రాలు ప్రభుత్వం ప్రారంభించింది. వేరుశనగ కాయల కొరత రానికుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. గతేడాది నాణ్యత లేని విత్తన కాయలను సరఫరా సంస్థలు కొన్ని పంపించడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఆ సమస్యలను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ ఆదేశాల మేరకు ఈసారి నాణ్యమైన విత్తనాన్ని అందించాలన్న లక్ష్యంతో జిల్లా వ్యవసాయ శాఖ అన్ని విధాల వేరుశనగ సాగు కోసం ప్రభుత్వం రైతులకు రాయితీపై సరఫరా చేస్తున్న వేరుశనగ విత్తన పంపిణీ కేంద్రాలు ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా 63 మండలాల్లో కౌంటర్లను ఏర్పాటు చేసి రైతులకు విత్తనాలు సరఫరా చేస్తున్నారు. రైతులు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు తీసుకుని జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్లో సుమారుగా 613,000 ఎకరాల్లో వేరుశనగ పంట సాగు అవుతుందని అధికారులు అంచనా. అందుకనుగుణంగా జిల్లాలో 340,000 క్వింటాళ్ల వేరుశనగ కాయలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే జిల్లాలో విత్తన పంపిణీ ఏజెన్సీల ద్వారా 100,000 క్వింటాళ్ల విత్తనాన్ని నిల్వ ఉంచారు. జిల్లాలో మార్క్ఫెడ్, ఆయిల్ఫెడ్ జాతీయ విత్తన ఉత్పత్తి సంస్థతో పాటుగా వాసన అనే ప్రైవేట్ సంస్థల ద్వారా ప్రభుత్వం విత్తన కాయలను సేకరిస్తోంది. జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గంలో సబ్సిడీ వేరుశనగ విత్తన కేంద్రాలను ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డి ప్రారంభించారు. రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని పుట్టపర్తి, కొత్త చెరువు, బుక్కపట్నం, నల్లమాడ మండల కేంద్రాల్లో సుడిగాలి పర్యటన చేసి విత్తన కాయలను పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
పథకానికి 30 కేజీల బ్యాగులు 4 ఇస్తున్నారు. క్వింటాకు వేరుశనగ సబ్సిడీ పోను 3,660 రూపాయల ధరను ప్రభుత్వం నిర్ణయించింది. సకాలంలో వర్షాలు కురుస్తూ ఉండడంతో ఖరీఫ్ సాగుపై అన్నదాతలకు ఆశలు పెరిగాయి. అనంతపురం జిల్లా కేంద్రంతో పాటుగా పలు మండలాల్లో విత్తన కేంద్రాలకు తొలి రోజే బారులు తీరారు. ఈరోజు అన్ని మండలాల్లో కూడా వేరుశనగ విత్తన పంపిణీ ప్రారంభమైంది. కళ్యాణ దుర్గం నియోజకవర్గానికి మొత్తం 44,000 క్వింటాల వేరుశనగ విత్తనం వచ్చింది. మరి కళ్యాణ దుర్గం మండలానికి కూడా 9,700 క్వింటాల వేరుశనగ విత్తనం వచ్చింది. కాబట్టి వేరుశనగ సఫిషియెంట్గా విత్తనం ఉంది. తర్వాత ప్రతిరోజు కూడా 3 గ్రామాలు అందులో ఒక్కో గ్రామానికి 2 కౌంటర్లు అన్నీ కూడా బయోమెట్రిక్ ద్వారానే సరఫరా జరుగుతాయి. ప్రతి రైతుకు ఎకరా పైన ఉన్న ప్రతి రైతుకు కూడా 4 బస్తాల వేరుశనగ విత్తనం ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు 96 రూపాయలు అంటే దాదాపు 376 రూపాయలు విలువ చేసే నవధాన్యాలు 5 కేజీల కిట్ కేవలం 96 రూపాయలకే ప్రభుత్వం సరఫరా చేస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి మైక్రోడెర్మిట్ ఈ 4 ప్యాకెట్స్ అయితే విత్తన కాయల నాణ్యత ధర విషయంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ ధరతో పోల్చుకుంటే ప్రభుత్వం తమకు మేలు చేయడం లేదని వాపోతున్నారు. హమాలీ ఖర్చు, రవాణా ఛార్జీలు అదనంగా వస్తున్నాయని, విధులేని పరిస్థితుల్లో ప్రభుత్వం సరఫరా చేస్తున్న కాయలను కొనుగోలు చేస్తున్నారు.